నాలుగు డబ్బా ఛానల్స్ నాలుగు పేపర్లను అడ్డం పెట్టుకొని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేసి వంచించి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను నమ్ముకొని ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలైతే గెలిపించారో ఆ ప్రజల కోసమే మరి పని చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడిని వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి శాసనసభ్యుల్ని కొనుక్కొని యనమదల రామకృష్ణ లాంటి వెదవల్ని పెట్టుకుని స్పీకర్లకు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి పేపర్లని టీవీలని మేనేజ్ చేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఈ డబ్బా ఛానల్ యాజమాన్యం కోసం ఈ బోకు పేపర్ల టీవీల యాజమాన్యం కోసం వాళ్ళ దయా దాక్షిణ్యాల కోసం వాళ్ళకి ఊడిగ్యం చేస్తా బ్రోకర్ పనులు చేస్తా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక బ్రోకర్గా వాళ్ళ యొక్క సంఘ నాయకునటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమర్శించేటువంటి హక్కు కానీ స్థాయి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసినటువంటి అధ్యయనం. ఇంకా సిగ్గు శరణం లేకుండా ప్రజలేమన్నా అనుకుంటారన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రతి మహానాడుకి ఆయన పుట్టినరోజుకి ఆయన చనిపోయిన రోజుకి ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఆయన పార్టీని దోసుకున్నటువంటి దొంగలు ఆయన పదవిని కొట్టేసినటువంటి వెదవలు ఈ లుచ్చేగాళ్ళందరూ కూడా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన ఆశయాలు నెరవేరుస్తాం ఆయనకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ప్రజలు కాండ్రించి ఉమ్మేసినా కూడా మీ మొహాలకి సిగ్గు శరణం లేదు. ఈరోజు ఎన్టీఆర్కి ద్రోహం చేశారు. ఈ ద్రోహులందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చెవాకులు. జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి అనుభవం లేదు. కాబట్టి గుంటనక్క చంద్రబాబు నాయుడికి అధికారాన్ని అప్పచెప్పాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి ఈ పనికి మాలినటువంటి పని లేనటువంటి సన్నాసులు 10 మంది ఊహల్లో బతుకుతున్నారు. వేరే రాష్ట్రాల్లో ఉండి పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని పొప్పునాయుడు తుప్పునాయుడు ఇద్దరు కూడా విషం గొక్కుతున్నారు.